రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీస్తున్నాడు. అందరికీ ఈ విషయం తెలుసు. వ్యూహం సినిమా ఎవరి కోసం తీస్తున్నాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ పాలిటిక్స్ గురించి పక్కన పెడదాం. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వ్యూహం టీజర్ 2 రిలీజ్ చేశాడు. అయితే ఈ టీజర్ 2 చూసాక చాలా మందికి డౌట్ వస్తుంది, రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీశాడా, లేకుంటే పవన్ కళ్యాణ్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ తీశాడా. వ్యూహం టీజర్ 1 వచ్చినప్పుడు అందరికి అర్థమైపోయింది ఇది డైరెక్ట్ గా జగన్ కి సపోర్ట్ చేస్తూ తీస్తున్నాడు అని చెప్పి. బట్ ఇప్పుడు టీజర్ 2 లో చూసాము అంటే డైరెక్ట్ గా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ టార్గెట్ కూడా మామూలుగా లేదు. చిరంజీవి పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసి తన సినిమాలు తను తీసుకుంటూ తన బ్రతికేదో తను బ్రతుకుతున్నాడు. అయితే ఇప్పుడు వ్యూహం టీజర్ 2 లో మనం చూసాము అంటే చిరంజీవి కనుసన్నల్లోనే, చిరంజీవి ముందే జనసేన పార్టీ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేసినట్టు, ఇండైరెక్ట్ గా చెప్పాలంటే చిరంజీవినే పవన్ కళ్యాణ్ని జనసేనను స్టార్ట్ చేయమని చెప్పినట్టు మనకు ఒక విధంగా కొన్ని క్లిప్పింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతాదంతా మనకు తెలిసిన స్టోరీనే, ఎందుకంటే ముందే చెప్పేశాడు తను ఏం తీస్తున్నాడో. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ కేసులు పాలవ్వడం, జగన్ ఆ కేసులు ఎదుర్కొని మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచి సీఎం అవ్వడం, ఇవన్నీ మనకు తెలిసిన వివరాలే. కానీ జనసేన వెనక ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వర్మ చూపిస్తున్నది నిజమని చెప్పలేం, అబద్ధమని చెప్పలేం. ఎందుకంటే వర్మ ఎప్పుడు ఒకటే చెప్తాడు, నేను ఏ పని చేసినా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను, నా అభిప్రాయాన్ని చెప్తాను అని. సో ఆ విధంగానే ఇప్పుడు డైరెక్ట్గా చిరంజీవిని మరియు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. అంతేకాకుండా ప్రెజెంట్ పాలిటిక్స్లో హీట్ పుట్టించే విధంగా ఈ టీజర్ ఉంది. ఇప్పుడు మరి ఈ టీజర్ పైన చంద్రబాబు కానీ లోకేష్ కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ స్పందిస్తారా అంటే డెఫినెట్గా ఎవరు కూడా స్పందించరు. కానీ కింద ఉన్న నాయకులు ఎవరో ఒకరు దీని గురించి కామెంట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ స్టేట్లో జరుగుతున్న పరిస్థితులు ఒక విధంగా కొంచెం డైవర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా వల్ల, రిలీజ్ చేసిన టీజర్ 2 వల్ల. అండ్ చివర్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తాడు అనే విధంగా ఒక డైలాగ్ని పెట్టడం, మధ్యలో జగన్ ఏ తప్పు చేయకుండానే ప్రపంచం మొత్తం అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టు పెట్టిన ఒక డైలాగ్, ఈ విధంగా ఈ టీజర్ సాగింది. సో పాలిటిక్స్ ని పక్కన పెట్టేసి మనం కేవలం ఒక సినిమా న్యూస్ లాగా చూసామంటే మాత్రం సంథింగ్ ఏదో జరగబోతోంది అన్న విషయం అయితే తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తారు కాబట్టి ఎంతవరకు ఇది ప్రభావం చూపిస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. అయితే వర్మ టేకింగ్ స్టైల్ అండ్ వర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఏమాత్రం మారలేదు. ప్రతి సినిమాకు ఏ విధంగా అయితే వెళ్తాడో అదే ఫ్లోలోనే వెళ్ళాడు. ఏపీలో ఎలక్షన్స్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇలాంటి టీజర్లు మరిన్ని వదిలే అవకాశం ఉంది. వర్మ టీజర్ 1 అయిపోయింది, టీజర్ 2 అయిపోయింది, ఇక సినిమా రిలీజ్ అయ్యేలోపు ఎన్ని టీజర్లు వస్తాయో ఎన్ని ట్రైలర్లు వస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే.